రాజకీయాలంటే ఎట్లుండేది? ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుడు, ఇంటి ముంగడికి పోయి ధర్నా చేసుడు, కార్యాలయాలు ముట్టడించుడు, లేకుంటే లీడర్ వస్తున్నాడని తెలిస్తే సీదా బాటల కాపు కాసి జెండాలు పట్టుకొని నినాదాలు చేసుడు. ఇదే ఉండే. కానీ ఇప్పుడు అంతా మార్చేసిండ్రు. టెక్నాలజీ మారినట్టు పాలిటిక్స్లో నిరసనలు కూడా మార్చేసిండ్రు. ఇంతకు ముచ్చటేంది అంటారా? తెలంగాణలో మళ్ళొకసారి పోస్టర్ పాలిటిక్స్ షురూ అయినాయి. ఎమ్మెల్సీ కవితక్కకు సిబిఐ నోటీసులు ఇచ్చి ఒక రోజు విచారణ చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఈడీ విచారించినన్ని రోజులు ఇరుగ మరుగ అటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు వాల్స్ మీద పోస్టర్లు వేసుకుంటా వార్ చేసిండ్రు కదా. ఇప్పుడు ఆ పోస్టర్ల పోట్లాట మళ్ళా మొదలైంది. పట్నంలో ఉప్పల్ నుంచి నారపల్లి దాకా ఐదేళ్ల కింద సాల్వ్ చేసిన పనులు ఇప్పటిదాకా ఎక్కడేసిన కొంగలు అక్కడే అన్నట్టే ఉన్నాయి. కనీసం 20-30% పనులు కూడా అయిపోలేదు. ఇంకెన్ని రోజులు పబ్లిక్ తక్లీఫ్ పడాలి? ఎప్పుడు పూర్తి చేస్తారు? ఏంది కథ అని ఇట్లా మోతేవారి మోడీ సార్ ఫోటో వేసి భూ పాటోలను రెచ్చగొట్టేటట్టు ఎవరో ముక్కు ముఖం తెలవని వాళ్ళు అక్కిచ్చిపోయిండ్రు. ఫ్లైఓవర్ అన్న మొత్తం బండ్లు ఖరాబ్ అవుతున్నాయి, యాక్సిడెంట్ అవుతున్నాయి. మొన్న మా మావయ్య కూడా సీరియస్ ఉంది. అసలు ఇది ఒక ఫ్లేవర్ ఉంటారా? ఫస్ట్ ఈ రోడ్లన్నీ ఏమని చెప్పారు? ఆ ఫ్లేవర్ కాకుండా ఏం లేదు. కానీ ఇక చూసిన భూపాటోలు మరి రేపేళ్ళుండి ఇంకేం పోస్టర్లు వేస్తారో తెలియదు. కానీ తెలంగాణలో భలే గమ్మత్గా నడుస్తున్నాయి పోన్రి. అటు మోడీ సారు బండి సంజయ్ ఫోటోలు వేసి బీజేపీని ప్రశ్నిస్తున్నారు, ఇటు కేటీఆర్ కేసీఆర్ కవితక్క ఫోటోలు వేసి బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తున్నారు. ఏ పోస్టర్లు వేస్తున్నది ఎవరెవరు అనేది ఆ పాటోళ్ళకి తెలిసిన ముచ్చటే గానీ గమ్మును ఉంటున్నారు. అట్లని ఈ పోస్టర్ల కొట్లాట ఇక్కడనే కాదు, మొన్నటికి మొన్న ఢిల్లీలో కూడా గట్టిగానే నడిచింది. 2 రోజులు ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లనే మోడీ మీద పోస్టర్లు వేస్తే మళ్ళా తెల్లారే శీపురకట్ట పార్టీ మీద వేరే పార్టీ వాళ్ళు ఇట్లనే చేసిండ్రు. మస్తు జగడాలు కూడా అయినాయి. కానీ మొత్తానికి దేశంలో ఇప్పుడు వాల్ పోస్టర్ల వారు ట్రెండింగ్ లో ఉన్నట్టున్నదిగా.